ఎవరు? నేనేరా తమ్ముడు. ఆ కుంటాడు కోసం చెమటలు పట్టేలా ఏం వెతుకుతావు? కానీ ఒకసారి ఆ బిల్డింగ్ పైకి చూడు. ఎవరా నువ్వు? ఎక్కడ తీసుకొచ్చా నన్ను? అక్కడి నుంచి ఆ కుంటి వాళ్ళని కిందకు తోసేమని మా ముంబై వాళ్ళకి చెప్పాన్రా. ఐదు నిమిషాలు ఆగమని చెప్తాను నీకోసం. ఈలోపు నీకు చేతరైతే వెళ్ళి కాపాడుకో. కాపాడుకునేంతవరకు నాకేం కాకుండా చూడు స్వామి. స్నేహ, స్నేహ! ఏంటి నాయుడు బావ? ఎక్కడా? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? గోకుల్ చంపడానికి తీసుకెళ్ళాడు. అందుకే నువ్వు అంటి పెట్టుకున్న నాయుడు బావును తను పట్టుపట్టి పట్టుకెళ్ళాడు తెలుసా? బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి నాయుడు బావును కిందకు తోసి చంపాలన్నది వాడి ప్లాన్ అంట. వాడు అఘాయిత్యం చేయకముందే నువ్వు వెళ్ళి కాపాడు. వెళ్ళు స్నేహ. గోకుల్ నాయుడు బావుని చంపబోతున్నాడంటమ్మా. ఏమంటున్నావే? రామ్మ చెప్తాను. చంపేస్తాను. ఏరా తమ్ముడు, వాడి కోసం వెళ్ళమంటే నాకు కాల్ చేసావేంటి? నీ కూతురు ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఒరే మిట్టవా! అమ్మా, అమ్మా, కత్తి పెట్టాడమ్మా. ఒరే ఒరే ఒరే, దాన్నేం చేయకురా. అది నా ఒక్కగానొక్క కూతుర్రా. అయితే నాయుడు బావన్ వదిలే. అక్కడ తనకేమన్నా జరిగితే ఇక్కడ నీ కూతురు ప్రాణాలు తీస్తాను. వద్దొద్దు, ఇప్పుడే చెప్తాన్రా, ఇప్పుడే చెప్తాను. ఏం సాబ్? వాళ్ళు అక్కడ వదిలేసేరా. నువ్వు అర్జెంటుగా కిందకు వచ్చాయి. ఎందుకు? ఎందుకెంట్రా? ఆ కుంటాడిని వదలకపోతే నా కూతురు ప్రాణాలు పోతాయి. వదిలేయరా. సరే మేడం. రే రే, ఎక్కడికెళ్తారా? ఎక్కడ తీసుకొచ్చాడు నన్ను?
ఎక్కడ తీసుకొచ్చా నన్ను? రేయ్ అమ్మా అవే ఊరుకో ఎక్కడా ఎక్కడ ఉన్నారు నువ్వు? గోగులు ఎవరు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి? నాయుడు బావా, స్నేహ స్నేహ నువ్వు బానే ఉన్నావు కదా? పర్లేదు, బాగానే ఉంది. దుర్మార్గుడ, నాయుడు బావని చెప్తే నీకేం వస్తుందిరా? ఇదంతా నా కోసమేనా? నన్ను చెప్పరా? స్నేహ 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 నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు గోకులను చంపాలనుకోలేదు, నన్ను కాపాడాడు గోకులు, గోకులను కాపాడాడు. లేదు నాయుడు బావ, నువ్వే వీడి గురించి పొరపడుతున్నావు. వీడిని నేను చంపి నన్ను తీసుకెళ్లడానికే వచ్చాడు. అందుకే నా దగ్గరున్న నిన్ను తను తీసుకున్నాడు, మా కళ్ళు కప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. మేము రావడం ఆలస్యం అయి ఉంటే అక్కడి నుంచి తోసేసి చంపేసేవాడు. ఏంటయ్యా ఇది? నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా నా దురదృష్టం అంటే? కాదురా, నీ దుర్మార్గపు పథకం ఇంతటితో ఆగిపో. నీ దారిన నువ్వు వెళ్ళిపో. నువ్వేం చేసినా నువ్వు ఆశించింది దక్కదు. దేవుడు మా వైపే ఉన్నాడు, మళ్ళీ మా ఇంటికి రాకు. లేదు స్నేహ, ఈ ఒక్కరోజు నన్ను మీతో ఉండనే, ఆ తర్వాత నువ్వు చెప్పకుండానే వెళ్ళిపోతానా? ఏ, ఇంకా నీ నికృష్టమైన ప్లాన్స్ ఏమైనా మిగిలున్నాయా? ఈ ఒక్కరోజులో వాటిని పూర్తి చేస్తావా? కాదు స్నేహ, నాకొక్కరోజే మిగిలింది. ప్లీజ్ కాదనకండి. ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా నువ్వు మాతో ఉండడానికి వీల్లేదు. ఒక్కరోజు అంటున్నాడు కదా, ఉండే స్నేహ. అవునే, పాపం నోరు తెరిచి అడుగుతున్నాడు. వాడు మనల్ని చంపడానికి పర్మిషన్ అడుగుతున్నాడమ్మా. కాదే, నీకంతా తర్వాత చెప్తాను. నువ్వింకేం మాట్లాడుకో, పద. పదనాడు బాబా. నువ్వు చెప్పేది వింటుంటే నవ్వొస్తుంది అప్పర్ణ. ఇంకా ఆ సీన్లో నేను కూడా ఉండుంటే నవ్వలేక చచ్చిపోయేదాన్ని. మొత్తానికి అర్జున్ ఫ్రెండ్స్ ముందు మీ అత్తమ్మని మీ ఆడపడుచుని ఫోల్స్ని చేసి ఎరగదీసి వచ్చావన్నమాట. అలాంటి వాళ్లకు అలాంటి పనిష్మెంటు ఉండాల్సిందే. ఇప్పుడే ఏమైంది మాధు, ముందు ముందు వాళ్ళకి చూపించాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. పిచ్చి నాకు కాదు వాళ్ళకి అని అర్జున్ నమ్మేలా చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా. తీసుకురా, నేను కూడా వాళ్ళ చూపు చూస్తా. మీ ఇద్దరు కలిసి నా వంక చూస్తే బెటర్ ఏమో.
ఎవరు నువ్వు? ఆ త్రీ ఇడియట్స్ లో థర్డ్ మంకీ. నేను మంకీని కాదే, మ్యాన్ ఈటర్ని. నాతో పెట్టుకున్నందుకే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను. చా, నువ్వు పంపితే నేను ఇక్కడికి రాలేదే. నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావు. ఈ నీ ఓవర్ కాన్ఫిడెంట్ ఇక ఎన్నో రోజులు ఉండదు. నేను లేనని అత్తయ్యని వదిలి టార్చర్ చేస్తున్నావట? నీ విషయంలో నేనేం చేశానో వాళ్ళ విషయంలో నువ్వు అదే చేస్తున్నావట? నా ఐడియాస్ కాపీ కొట్టడానికి సిగ్గులేదు. నేను తలుచుకున్నంత వరకే నీ తైతక్కలు. వన్స్ నేను మళ్ళీ బరిలోకి దిగానంటే నీకు బతుకే లేకుండా చేస్తాను. అయ్యో అయ్యో, వద్దు, నా బతుకు నేను చేయొద్దు. నేను నీ జోలికి రాను, నన్నేం చేయొద్దు అని భయపడిపోయి నీకు వంగి వంగి దండాలు పెట్టడానికి నేను పాత సినిమాల్లో కన్నీళ్లు పెట్టుకుని వచ్చే సెంటిమెంట్ హీరోయిన్ కాదే, అపర్ణని, డాటర్ ఆఫ్ రాజావాది. మాస్ హీరోల బిల్డప్ బాగానే ఇస్తున్నావు, కానీ నేను బ్లాస్ట్ చేశానంటే పీస్ పీస్ అయిపోతావు. ఏంటి బ్లాస్టా? ఏం చేస్తావే చెయ్. నేను ఎంట్రీ ఇవ్వకముందు నువ్వు నీ డాక్టర్ ఫ్రెండ్ మాట్లాడిందంతా ఇందులో షూట్ చేశాను. ఇది తీసుకెళ్ళి బావు ముందు పెడితే చాలు, నీ బండారం అంతా బయటపడుతుంది. ఈ బాంబ్ చాలనుకుంటా నీ బతుకుని బ్లాస్ట్ చేయడానికి? ఇక ఈ మెంటల్ హాస్పిటలే నీ పర్మనెంట్ అడ్రస్. గుడ్ బై. ఇది నీ హాస్పిటల్ కాదే, నా ఇలాకా. నా ప్లేస్కి వచ్చి నన్నే బెదిరించి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇక్కడికి రావడం మాత్రమే నీ ఇష్టం, తిరిగి వెళ్ళడం నా ఇష్టం. నా ఆర్డర్లేందే ఒక్క అడుగు కూడా వెయ్యలేవు. మర్యాదగా చెయ్యగలవే, లేదంటే? లేదంటే ఏం చేస్తావే? కొడతావా? నన్నే కొడతావా? ఇది కాదు కొట్టడం అంటే, జస్ట్ టచ్ చేశాను అంతే. కొట్టడం అంటే ఎలా ఉంటుందో చూపించనా? మధు, నువ్వు వెళ్ళి తాళ్ళు తీసుకురా. ఓకే. వదలవే, అప్పుడు వదలు, వదలండి. వీడియో చూపిస్తావే అర్జున్ కి? చూడు, నీ కళ్ళ ముందే డిలీట్ చేస్తున్నాను. మధు, దీన్ని నా ఇంటికి పార్సల్ కి పంపిద్దాం. సూపర్ అప్పుడు, కానీ బుద్ధి రాదు దీనికి. పద, తీసుకెళ్దాం. రేపే పోతువే. బెల్ కొట్టి అర్జున్ పిలవడం ఎందుకు?
దీన్ని డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్లి అర్జున్ కి చూపిస్తే సరిపోతుందిగా. లేదు మధు, ఇప్పుడు నేను అర్జున్ కి కనిపిస్తే హాస్పిటల్ నుంచి ఎలా వచ్చావని అడుగుతాడు. ఇంతకు ముందు జరిగిన సంఘటనల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్ముతాడు. అప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేయడానికి వీళ్ళు ఆడిన నాటకం కన్నా వీళ్ళపై నా ప్రతీకారమే అర్జున్ దగ్గర హైలైట్ అవుతుంది. అది మంచిది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే అప్పు. ముందు వాళ్ళని దోషులుగా పట్టించి ఆ తర్వాత నువ్వు రివీల్ అవ్వడం చాలా బెటర్. అందుకే ఇలా చేస్తున్నాను. నువ్వు కార్లో ఉండు, నేను వచ్చేస్తాను. ఓకే. హిందూ మదర్. ఓ, ఎవరు లేరేంటి? వాళ్ళమ్మకి గొడవకి సంబంధం లేదనుకున్నాను, కానీ ఇలా వచ్చి ఇందుని తీసుకెళ్ళిందంటే తనకంతా తెలుసుండాలి. తను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మధు, ఆటోని ఫాలో అవుదాం పద. ఓకే. ఎంత పంచేశావే? ఎందుకు అప్పుడే ఆ అపర్ణ దగ్గరికి వెళ్ళావు? అది కోరలు తీసిన పాములా ఉంటుందనుకున్నాను, కానీ ఇలా పులిలా తిరగబడి ఇలా పంజా విసురుతుందని అనుకోలేదమ్మా. అందరం కష్టపడి ఎలాగో అలాగా ఆ అపర్ణని పిచ్చాసుపత్రికి పంపించేశాం కదా, ఇక అప్పుడే దాన్ని గెలుక్కోవద్దు. నేను రావడం నిమిషం ఆలస్యమైనా అర్జున్ నిన్ను చూసేవాడు. అప్పుడు నువ్వు, నేను, మీ అత్తయ్య సుకన్య, మనందరం చేసిన ప్లాన్లన్నీ బయటపడేవి. అపర్ణకు ఏ పిచ్చి లేదని కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు. అన్నింటికి మించి హాస్పిటల్లో ఉండాల్సిన నువ్వు బయటలో ఉన్నావని అడిగేవాడు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న ఇంకో అమ్మాయిని చూసేవాడు. మన జీవితాలు మొత్తం తల్లకిందులైపోయేవి. అవునమ్మా, సమయానికొచ్చి నన్ను, ఆ అమ్మాయిని, ఇద్దరిని కాపాడావు. ఇంకెప్పుడు ఇలా చేయను.
ఇంకొక అమ్మాయి ఎవరు?